ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఫ్రై ముందే ఆమ్లెట్ ఎగ్ వేసాడు దీంట్లో. ఇప్పుడు ఇట్ ఇస్ దిస్ సీరియస్ ఆనియన్, దిస్ ఇస్ నాట్ ఫ్రైడ్ ఆనియన్. దిస్ ఇస్ నాట్ హౌ గుడ్ ఇట్ సపోజ్ టు బి. యు షుడ్ ఫ్రై ద ఆనియన్స్ ఫస్ట్. I am doing काजू चकना. I am doing काजू फ्राई. I hope that this is something else. So I am cutting. Cutting कर रहा हूँ. The most important aspect of cooking. और क्या बनाने के लिए? पता नहीं. Mr. Chef, what is the second item in the list? Egg bhurji. Egg bhurji, yeah. Even chesaru meer dintlo? Dintlo meem sannaga uligadda tarigi mirapakayalu tarigi karam uppu vesi gudlu bagalu kottamandi ante. Egg bhurji ready. Vedi vedi egg bhurji, yeah. Inka ee roju cuisine lo emem plan chestam anukuntunnaru? Ee roju oka special item plan chestunnam andi. Cheese fondue gaane. Okay. Try cheddam ela untado adi. Tinagavali. Adi super ga. చిన్నప్పటి నుంచి ఇంతేనా మీరు కొత్తగా నేర్చుకున్నారు వంట చేయడం అంటే? ఇది చిన్నప్పటి నుంచి నేను ఇంతేనండి. ఏదన్నా ఫాస్ట్గా నేర్చుకుంటా. మరి ఇదేంటి? అది బ్రెడ్ క్రంబ్స్ చేస్తున్నా. ఎందుకు? చీజ్ ఫాండీలో ముంచుకొని తినడానికి. వావ్, థ్యాంక్ యూ పప్పు. చీజ్ ఫాండ్ చీజ్ ఫాండ్ సాగుతున్నాడు బాగుపోవాలి. అరే చీజ్ గ్రేటర్ లేకపోవటం వల్ల హేమంత్ గారు చిన్న చిన్న పీసులు కట్ చేయాల్సి వస్తుంది. అండ్ నౌ ఫర్ నో రీజన్ అట్ ఆల్ బలవాటు అయిపోయింది. వ్లాగ్ చేసి ఉచిత సలహాలు ఇస్తున్నాడు. చేయమంటే ఏం చేయడు గారు, వచ్చిన తరించి కలుపుతున్నాడు, బిసుకుతున్నాడు అంతా దాన్ని. మరి సలహా కలిపిన దానికి ఇన్ని ఒపీనియన్స్ ఉంటాయి, చేసిన వాడికి ఇన్ని ఒపీనియన్స్ ఉండాలిరా. అవునరా, ఇవి అవునరా. జస్ట్ ఇప్పుడు షేఫ్ ఎప్పుడు ఏమంటారు, టేస్ట్ ఇస్తూ డిసైడ్ ఇస్తూ వేరుకుంటాడు షేఫ్. వేరుకుంటాడు వీడు రామ్ గోపాల్ అనమాట. ఇది షేఫ్ వాడు ఇష్టం వచ్చినట్టు వాడు చేస్తాడు. తింటే తిన లేకపోతే ఇలా దిస్ ఇస్ ది చీజ్ గ్రేటెడ్ చీజ్ దట్ వే. ఇది ఏమవ్వాలి, అసలు ఏమవుతుంది? సో ఇట్ షుడ్ బికమ్ చీజ్ ఫాండీ. ఓకే, సో వి హావ్ యాడెడ్ బటర్ గార్లిక్ ఫర్ ద ఫ్లేవర్ అండ్ దెన్ ఆన్ దట్ ఐ హావ్ యాడెడ్ ఫుల్ క్రీమ్ మిల్క్ అండ్ ఐ హావ్ యాడెడ్ చీజ్ స్ప్రెడ్ ఇన్ ఇట్. సో ఇట్ ఈస్ గెటింగ్ థిక్కర్, ఇట్ షుడ్ బికమ్ థిక్కర్ సో దట్ ఇట్ విల్ బికమ్ ఎ నైస్ చీజ్ ఫాండ్యూ ఇన్ విచ్ వీ కెన్ డిప్ సమ్ ఆఫ్ ద డెలికసీస్ అండ్ హ్యావ్ ఇట్. నైస్. But is it? Yeah, it's getting thicker, if you see. Okay, Papa, what is the progress? Now it's real. I have added the last final step, which is cheese. At the final, I will grate it with... I'll add oregano and chili flakes. And what is it that is happening on the other side? No, we are having frying chicken nuggets. Nice. To dip in this... chicken, cheese fondue. Cheese fondue and eat. వెల్కమ్ టు హెచ్ఆర్డిఆర్స్ యూనివర్స్ బెస్ట్ చెఫ్స్ పప్పు పాల్గడ్డు పవన్ కుమార్ అండ్ చీజ్ ఫాండ్యూ. దిస్ ఇస్ క్రిస్మస్ స్పెషల్. క్రిస్మస్ స్పెషల్ చీజ్ ఫాండ్యూ అండ్ ఫుల్ ఆఫ్ చీజ్. చికెన్ బాల్స్, చికెన్ బాల్స్ పాప్కార్న్, చికెన్ బాల్స్, చికెన్ దస్ చికెన్ అండ్ బాల్స్, చికెన్ మినిట్స్ అయ్యారు, చికెన్ మైన్యూట్స్ జో బి చికెన్ నగెట్స్. చికెన్ నగెట్స్ యమ్. సో ఐఎమ్ డిప్పింగ్ దిస్ చికెన్ నగెట్ ఇన్ టు దిస్ చీజ్ ఫాండ్ అమేజింగ్ అమేజింగ్ చీజ్ ఫాండ్ అప్పుడు ఇంకా టేస్ట్ పెరుగుతుంది. ఆర్గానిక్ ఐ విల్ షో యువర్ రియాక్షన్. ఖుష్ హో గయా, దిల్ గార్డెన్ గార్డెన్ హో గయా. అప్పు షాదీ కే బాద్ బెస్ట్ షెఫ్ బన్ గయా. థ్యాంక్స్ టు అవర్ బాబీ హూ హస్ మేడ్ పప్పు ద బెస్ట్ షెఫ్ ఇన్ ద వరల్డ్. బెస్ట్ షెఫ్. So this cheese fond is mind blowing. Mind blowing 10 on 10 pappu. Google. Hi. Mr. Nikhil, how did you feel? Mind blowing. Now we'll meet the chef. Mr. Chef. Thanks. Abhi, thank you bola nahi rahe, ruk ja. Hey! 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 Hey!
रिव्यू प्लीज वेरी गुड लॉट ऑफ एफर्ट बट वेरी गुड डिश अरे ऑसम माइंड इक्वल टू ब्लोन मस्त आदमी मस्त रिव्यू प्लीज सिंपल आंसर मूवी कैसे है रे इग्नोर्ड इग्नोर टेस्टेस्ट टू डिलीशियस टू कमेंट You asked everybody's review except Hachadiya's property. Like your brother said, I got offended.